ఆయన పేరు రవిశంకర్ రెడ్డి గారు ఆయన దగ్గర మొదలుకొని కిర్లంపూర్లో ఉన్న శాస్త్రి గారి వరకు కూడా కనపడిన ప్రతి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళానండి కొంతమంది సిద్ధాంతులు మా ఇంటికి వచ్చారు ఒక ఆయన వచ్చి అంటున్నారు ఇంటి చుట్టూ కట్టిన ప్రహారీ కూడా చాలా తేడాగా కట్టారండి అందుకే అలాగ అయిపోతున్నారు ఆ గోడంతా ఇప్పించి మళ్ళా కట్టించండి అన్నారు ఆయన చెప్పినట్లుగా గోడంతా ఇప్పించి మళ్ళా కట్టించాను ఆయన ఒక వెయ్యి రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు మరో సిద్ధాంతి గారు వచ్చి అసలు ఈ గుమ్మాలు కిటికీలు మిమ్మల్ని ఎలా పెట్టమన్న వాడు అవ్వడండి అందుకే అలాగైపోతున్నారు కొన్ని గుమ్మాలు మూసేసి గోడలు తవ్వించి కొత్త గుమ్మాలు పెట్టించండి అన్నారు ఆయన చెప్పినట్లుగా చేశాను ఆయన ఒక వెయ్యి రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు మరో సిద్ధాంతి గారు వచ్చి అసలు ఈ బేస్మెంట్లో ఉన్న మట్టే మంచిది కాదట అందుకే అలాగైపోతున్నారు కనీసం ఈ సైన్యంలో ఉన్న దేవుని గదిలో ఉన్న మట్టి అయిన లోపల గంట తవ్వించి కొత్త మట్టి పోయించండి నేను ఒక యంత్రాన్ని ఇస్తాను అక్కడ పెట్టండి నేను వచ్చి పూజలు చేస్తానన్నారు ఆయన చెప్పినట్లుగా చేసి ఆయన ఒక వెయ్యి రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు తాగు నుంచి విడుదల పొందాలని అప్పుల నుంచి విడుదల పొందాలని దరిద్రం నుంచి విడుదల పొందాలని పిల్ల పాపలతో సంతోషంగా బ్రతకాలని ఎవరి కనపడితే కాలు పట్టుకున్నాను ఎవరేం చేయమంట చేస్తూ వచ్చాను చేసే కోల్ది నా బ్రతుకు దిగజారిపోయిందే తప్ప నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు చివరికి రామచంద్రపురం వంతుని దగ్గర జై జయనారాయణ ఉంది ఆ గుళ్ళో ఉన్న పంతులు గారు చాలా బాగా చేస్తున్నారట అక్కడికి వెళ్తే మీరు బాగుంటారని చెప్పినప్పుడు ఆ పంతుడి గారి దగ్గరికి వెళ్ళాను ఎల్లగానే ఆయన అంటున్నాడు ఏమీ లేదని సీని గారు నరుని నల్లరాయణ ఇచ్చి కదా మీ ఇంటికి నరకోస్తే అంతకేలాగా అయిపోతున్నారు దానిమ సిగిర్లు దెబ్బ ఏర్లు కలబంద బుడిది గుమ్మడికాయ పటికి ఇవి తెచ్చుకొని నేను మంత్రం చేస్తాను గుమ్మాన్ని తిరిగాను అన్నారు అవన్నీ పట్టుకుని వెళ్ళాను ఆయన మంత్రం తెచ్చి గుమ్మాన్ని కట్టాను అయినా కానీ నా జీవితంలో మార్పు అనేది కనిపించలేదు జాతిపచ్చ ఉంగరం చేయించుకోమన్నారు పగడ ఉంగరం చేయించుకోమన్నారు ముచ్చు ఉంగరం చేయించుకోమన్నారు ఈ మూడు ఉంగరాలు చేయించుకొని ఆయన చేతుల్లో పెడితే కొన్ని వేల మంత్రాలు చదివేట్లకి శక్తిని ప్రసాదించానని ఆయన చేతులతో నాకు తొడిగారు కందుల దానం పెసల దానం మినుముల దానం ఉలవల దానం ఉప్పు దానం ఇమ్మంటే అన్ని దానాలు ఇచ్చాను అయినా కానీ నా జీవితంలో మార్పు అనేది కనిపించలేదు ఆ పంతులు గారు అంటున్నారు అర్ధరాత్రి ఒంటి గంటకు ఒక్కడ ఊలీ ఊరి ఉన్న చాలా భయంగా వెళ్ళి ఒక మట్టి పంపిది చేసి దాంట్లో నువ్వుల నూనె పోసి మూడు రకాల దారాల్ని ఒత్తిగా పెని అక్కడ వస్తే ఎలుగొచ్చేసరికి నీ బ్రతుకు మారిపోద్ది అన్నాడు అర్ధరాత్రిలా పమ్మిది చేసి నూనె పోస్తుంటే ఆ పమ్మిది ఇచ్చిలిపోతూ ఉండేది ఎలాగైనా సరే ఆ పమ్మిది నిలబెట్టి ఒత్తిలిగించి దేవుడ నా బ్రతుకును మార్చవా దేవుడ నాకు మంచి జీవితాన్ని ఇవ్వని ఎన్నో రాత్రులు నేను నేర్చాను అదే సమయంలో మరి ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఎంతకి నేను ఇలాగ అయిపోతున్నానండి నేను మంచిగానండి కానీ నేను ఎవరికి అపకారం చేయలేదు కానీ తాగుడైన అలవాటుకి బానిసినయ్యాను కనుక నా బ్రతికి ఎలాగ అయిపోతుంది నేను మారిన నేను బాగుపడిన చెప్పండి అంటే ఆయన అంటున్నాడికి నీ దగ్గర దాయకూడదు బాబు నీకు నిజాన్ని చెప్తున్నా నేను నీకు శని పట్టుకుంది ఏడు సంవత్సరాల ఉంటుంది దీని ప్రభావం శనీశ్వరుడు ఎవరి జీవితంలో ప్రవేశిస్తే వాళ్ళని ఆశనం అయిపోతారు శనీశ్వరుడు అంతరం అరికాలు మట్టి మసిబొగ్గులు పాత నల్లగుడ్డ ఉప్పు ఇవన్నీ దిగదుడిసి ముందు కాలువలో పాడిస్తా రమ్మన్నారు ఇవన్నీ పట్టుకెళ్ళి కాలువలో పాడేసి వచ్చాను అప్పుడు ఆయన అంటున్నాడు నీకు మంత్రాన్ని నేర్పిస్తాను నేర్చుకుంటావా అన్నారు మంత్రాలు ఎందుకండి అంటే కొన్ని రోజులు తెల్లవారుజాము నాలుగు గంటలకి జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించగలిగితే కొన్నాళ్ళకి నీకు మనశ్శాంతి కలుగుతుంది అన్నారు మీరేం చెప్పినా చేస్తానండి అన్నప్పుడు ఆయన నాకు మంత్రాన్ని నేర్పించారు కేవలం మీకు అర్థమంటే కదా నేను చదువుతున్నాను నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగజం సామర్తండ సంభూతం తమ నమామి శనీశ్వరం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ ఎన్నో రాత్రులు తిరిగాను ఎన్నో కేజీలు బెల్లం పట్టుకెళ్లి పానకం కలిపి ఆ చెట్టు మొదలేసి నల్లగుడ్డలు పట్టుకెళ్ళి ఆ చెట్టు కట్టి దేవుడా నా బ్రతుకును మార్చవా దేవుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వని ఎన్నో రాత్రులు నేర్చాను అయినా కానీ నా జీవితంలో మార్పు అనేది కనిపించలేదు అదే సమయంలో రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తోట తిరుమూతురు గారు కూడా ఐదు సంవత్సరాలని నేను తిరిగాను తోట తిరుమతులు ఆదర్శ మిత్ర మండలి కాపునాడని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పూట మోటార్ సైకిల్ ఎదురు పెట్టుకుని తిరిగిన మొట్టమొదటి వ్యక్తిని నేను ఆయన నా మీద జాలితో యాభై వేల రూపాయలు లోన్ ఇప్పిస్తే ముప్పై రోజులు కూడా కాకుండా ఆ డబ్బును కూడా నేను పాడు చేసుకున్నాను పెద్దలు చెప్పినట్లుగా గుళ్ళు గోపురాలకు తిరిగాను సిద్ధాంతులు చెప్పినట్టుగా పీకి పందిరేశాను పంతులు గారి చెప్పినట్టుగా దాన ధర్మాలు చేశాను తాగుడి నుంచి విడుదల పొందాలని అప్పుల నుంచి విడుదల పొందాలని పిల్లా పాపలతో సంతోషంగా బ్రతకాలని అయితే ఇవన్నీ చేసి చివరికి తొంభై ఎనిమిది జూలై నెల వచ్చేసరికి నా బ్రతుకు ఎలా తయారైందంటే ఇరవై మూడు గుంచాల రెడ్డి చేను అమ్మేసాను నలభై కాసులు బంగారం అమ్మేసాను బట్టి అమ్మేశాను ట్రాక్టర్ అమ్మేసాను మోటార్ సైకిల్ తాకట్టు పెట్టేసాను భార్య మెలలో ఉన్నటువంటి మంగళ సూత్రాలతో చూద్దాం అమ్మేసి తింటాను గుప్పడు మెతుకులు కూడా లేకుండా పిల్లలతో రోడ్డు మీద పడ్డానండి లక్ష ఎనభై వేల రూపాయల అప్పులు అయిపోయాను అప్పులలో వచ్చి కాలర్ పట్టుకునేవారు బ్రతుకున్నానండి మీ అప్పు ఎలాగైనా తీరుస్తానండి అంటే నువ్వు సచ్చిపోర అడగమనే తప్ప ఏ ఒక్కరూ నా మీద జాలి పడేవారు కాదు అలాంటి సమయంలో నా పిల్లలు ఇద్దరు ఇలా కడుపు పట్టుకుని వచ్చి నాన్న కడుపులో పోట్లు వస్తున్నాయి మాకు అన్నం కావాలని నేడుస్తుంటే నా కడుపును పుట్టిన పిల్లలకి ఇంత అన్నం పెట్టే దిక్కు నా దగ్గర లేక అలా పైపు దగ్గరికి తీసుకెళ్ళి మంచినీళ్ళు పట్టించేసి పడుకోబెడితే ఆ పిల్లలు ఆకలి కాగలేక ఇలా ఈదులంపడా అన్నాలు తింటున్న వారి గుమ్మలోనికి వెళ్ళి వాళ్ళ మొక్కలంక చూస్తుంటే చిన్నపిల్లలు కదా కడుపు ఆకలితో ఉన్నారు గుప్పుడు మెతుకులు పెడదామన్న తల్లులు ఏమనేవారో తెలుసా నిన్న వండుకోలేదా మొన్న వండుకోలేదా అటు మొన్న అయినా వండుకున్నారా లేదా అని హేళన చేశారే తప్ప ఏ ఒక్కరు నా పసిపిల్లలకి గుప్పడి మెతుకులు కూడా పెట్టలేదండి మా పాప ఆకలి కాగలేక మా స్నేహితులు కనపడినప్పుడు నిన్నటిదాకా మా నాన్న కూడా తిరిగాడు కదా అని బాబాయ్ ఒక పావలా ఇవ్వని అడిగితే ఒక గదుం గదివేరే తప్ప ఏ స్నేహితుడు ఒక పావలా కాసుకుంటే నా బిడ్డలకి ఇవ్వలేదండి మాకు డబ్బు కావాలని అడగలేదు బంగారం కావాలని అడగలేదు కానీ ఎంత అన్నం కావాలని నేర్చాం బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు పెద్దవాణ్ణైన నేనే ఆకలి కాగలేక కడుపులో పోట్లు వచ్చి కళ్ళు తిరిగిపోతుంటే చచ్చిపోతానేమో భయపడి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట సమయానికి ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ అరుగు మీద కూర్చుంటే కొంచెం అన్నం పెడతారు కదా నీళ్ళు అరుగు మీద కూర్చుంటే తినేసే వచ్చుంటాలే అన్నారే తప్ప తింటావా అని అడిగేవారు ఒక్కరో కనిపించలేదు కేవలం తాగుడైన అలవాటికి బానిసినాయని గనుక నా పిల్లలు బ్రతుకు ఎలా తయారైందంటే చిన్న చిన్న పిల్లలు జంతికలు కొడుకొని వాళ్ళు తింటున్నప్పుడు ఇంతంత ముక్కలు అలా కింద రాలిపోయి మట్టిలో తొక్కి వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు వెళ్ళి ఆ మట్టిలో ఉన్న ముక్కలు తీసుకుని తినే స్థితి నా పిల్లలకు వచ్చింది ఇక మా అమ్మ అమ్మమ్మ అయితే డెబ్బై మంది వాండ్రలు అయి డెబ్బై మంది చేత పని చేయించుకునేటువంటి నా తల్లి చేట పట్టుకుని చేల్లో ఒడ్లు బయలుదేరారండి ఆ చేలో ఉన్న పచ్చిడ్లన్నీ తెచ్చుకొని గబగబ దంచి అన్నం వండి పిల్లలకు కదా అని దంచుతుంటే ఆ పచ్చిడ్లు బొండాలుడ్లన్నీ పిండి పిండి అయిపోతే నూకల మాత్రం మిగిలితే చేసి ఆ పిల్లలకు పెట్టి అలాగే పస్తులు ఉండేవారు అలాంటి సమయంలో ఎవరు మా దగ్గరికి వచ్చేవారు కాదు ఎవరు మాతో మాట్లాడేవారు కాదు కనీసం ఈ కేజీ బియ్యం పట్టుకెళ్ళి పిల్లలకైనా వండి పెట్టండి అన్న వారు ఒక్కరూ కూడా కనిపించలేదు మాకు చాలా భయం వేసేది ఏమైపోతామో తెలియలేని అయోమయ స్థితి ఎక్కడికి వెళ్ళాలో నా బాధ ఎవరితో చెప్పాలో తెలియదు అప్పుడు అనుకున్న నేను ఒక బంధువులు ఉన్నారు కదా వాళ్ళని చాలా బాగా చూశాను కదా వాళ్ళ ఇంటికి వెళితే నాలుగు గుంచాలు బియ్యం ఇస్తారేమో తెచ్చుకుందామని బంధువులు ఇంటికి వెళ్ళాను ఈదు సూతను చూసి తలుపులేసుకునే బంధువులు కొంతమంది అయితే అన్నీ అయిపోయాయికి వచ్చావా మేము బయటకు వెళ్తున్నాం మరి మేము వచ్చేదాకా ఉంటావా వెళ్ళిపోతావా అన్నవారు మరికొంతమంది సిగ్గు విడిసి రాత్రి చెప్తున్నాను నాలుగు గుంచాలు ఇస్తారని కాదు కానీ నాలుగు రోజులు పెట్టి అన్నం లేక కళ్ళు తిరిగిపోయి కడుపులో పోట్లు వస్తుంటే ఇంత అన్నం పెట్టి ఒక పది రూపాయలు నాకు బస్తారు తీస్తే మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోదావని వాళ్ళ ముఖాలంకు చూస్తుంటే గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించేసారు కడుపు కన్నం లేక కాళ్ళకి జోడు లేక బస్ ఎక్కడానికి డబ్బులు లేక పిచ్చోడికి తిరిగిన రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి అలాంటి సమయంలో నా పిల్లలిద్దరూ కంచాలు పట్టుకొని ఈధులంపడా అడుక్కోవటం ప్రారంభించారు మందన మందనకన్నెట్టుకనే సూర్యు మీద వదిలేస్తారు ఇలా మొక్కలకి సిగ్గేన పెట్టలేదు దేవుడు అంటుంటే ఆ మాటలు భరించలేక పిల్లల్ని కొట్టుకుంటూ తీసుకొచ్చి గదిలో పెట్టి తలుపేసి మీకు దండం పెడతానమ్మా మన పరువు పోతుందమ్మా ఎవరింటికి వెళ్ళొద్దండమ్మా అంటే అలా నిన్న తినలేదు మొన్న తినలేదు ఎంత ఆకలేస్తుందో తెలుసా అన్నం లేకపోతే చచ్చిపోతాం కదా అన్న అంటే వాళ్ళని ఎలా వాదార్చాలా కూడా నాకు అర్థమయ్యేది కాదండి అలాంటి సమయంలో కూడా నేను తాగుడు మానలేదు ఇష్టానుసారంగా తాగి ఇష్టానుసారంగా జీవించేవాడిని తింటానికి తిండి లేదంటున్నాడు బస్ ఎక్కడానికి డబ్బులు లేవు అంటున్నాడు తాగటాకి ఎలాగొచ్చినాయితనగానే మీకు అనుమానం రావచ్చు అడుక్కోవటం ప్రారంభించాను ఎక్కడైతే ఎమ్మెల్యే గారితో కారులో తిరిగానో ఎక్కడైతే ఎమ్మెల్యే గారి జీప్లో వస్తుంటే రెబ్బనులు కట్టుకొని ఎర్రబొట్టులు పెట్టుకుని మోటార్ సైకిల్ సైలెన్స్ తీసి రేట్ చేసుకుంటూ జైజైలు కొట్టుకుంటూ గంతులు వేసుకుంటూ తిరిగాను ఎక్కడైతే ఐదు వందలకైతే రిక్షా వడికి ఇచ్చి చిల్లర కూడా పుచ్చుకోకుండా తిరిగాను అదే రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ మొదలుకొని ఎల్ఐసి బిల్డింగ్ దాకా నడి రోడ్డు మీద ఉన్న కొట్టుల దగ్గరికి వెళ్ళి దొంగ మందుల చీట్లు పట్టుకెళ్లి ఇదే చేతులు చాపి మా అమ్మ కొంట్లో బాగాలేదండి నా భార్య కొంట్లో బాగాలేదండి నా పిల్లలు కొంట్లో బాగాలేదండి హాస్పిటల్లో పెట్టమండి మందులు ఎట్టుకెళ్ళకపోతే చచ్చిపోతారండి అని చెప్పి అబద్ధ కాలు మీద పెడుతుంటే ఐదు పది ఇచ్చేవారు అవి పట్టుకుని వెళ్ళి తాగేసేవాడిని అలాగుండగా అడుక్కోవటం కూడా వచ్చేసింది కనపడను ప్రతివారంగా చేయి చాపుతుంటే వాళ్ళ సైకిల్ మీద వెళ్తూ చిల్లర డబ్బులు గెరేస్తుంటే ఆ సైకిల్ వెనక పరిగెత్తుకుని వెళ్ళి చిల్లరంతా ఎరుకొని తాగేసేవాడిని బట్టి సీనా ఎలాగైపోయాడు కొంతమంది ఏదో బతికింతేడి చరిత్ర అయిపోయిందన్న వారు మరికొంతమంది రెండు వేలుంటే గంటను ఆరిపేసే నాకు రెండు రూపాయలు కాసు డ్రైనేజీలో పడితే రోజంతా ఎత్తికే స్థితి నా జీవితంలో వచ్చింది అయినా సరే నేను ఏమాత్రం మాత్రం సిగ్గుపడేవాడిని కాదు తాగుడు కోసం ఏది సైటాకైనా సిద్ధపడేవాడిని ఎందుకంటే నేను పూర్తిగా తాగుడికి బానిషన్ అయిపోయాను ఎంత తాగుబోతునో మరో మాట చెప్తున్నాను మా పాపకు మూడో సంవత్సరం వయసు అప్పుడు అమ్మమ్మ గారు చిన్న చిన్న రింగులు కుట్టిస్తే రెండు చెవులు పుల్లు పడిపోయినాయి ఇంకా రక్తపు చుక్కలు కారటానికి సిద్ధంగా ఉన్నాయి ఆ రోజు ఇల్లంతా తిరగేశాను ఎక్కడ నాకు అద్దు రూపాయి కూడా దొరకలేదు ఏం చేయాలో తెలియక మా పాపను ఎత్తుకొని ముద్దులాడుతుంటే ఆడుతుంటే తాగుబోతుడికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చినట్టు కూతురని కొంతమంది తాగుబోతుడు అయితే మాత్రం మనిషి కదా తనే మారుతా కొంతమంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళ లోపలికి వరకే కపటమైన ముద్దులు నా కూతురికి పెట్టాను వాళ్ళ లోపలికి వెళ్ళేంత వరకు ఈ బజ్జాల మీద ఎత్తుకుని ఆడించాను అలా లోపలికి వెళ్ళగానే మా పాపని ఇలా గోడ పక్కకి తీసుకొచ్చి ఆ చెవుకున్న రింగ్ ఇప్పుకొని అని అది ఇప్పుతుంటే ఉంటే దగ్గరికి సుట్టేసున్న దాని మీద అది ఎంత తిప్పినా కానీ రావటం లేదండి అలా చెవు పట్టుకుంటే చాలా రక్తం బుడబడా కారిపోతుంది అది ఆడవటం ప్రారంభించింది ఏడిస్తే ఏడు పాలకించి ఎవరైనా వస్తారేమో ఉండదని ఏడుస్తున్న పిల్ల నోరు నొక్కి ఒక్కలాగులాగానండి బొడబడా రక్తం కారిపోతుంటే మా నాన్న నన్ను చంపేస్తున్నాడు చంపేస్తున్నాడని ఏడుస్తుంటే జనం అందరూ ఉమ్ములుస్తూ అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ పాప ఇలా చేతులు జోడించి నీకు దండం నాన్న నీ కాలు పట్టుకుంటా నాన్న చచ్చిపోయేలా గున్న నాన్న పారిపోతుంటే కన్న కూతురిని కానీ పసి ని చూడకుండా ఇదే చేత్తో గోడను పెట్టి నొక్కి ఆ రెండో చెవిది కూడా లాక్కో నటికెలుపై అమ్మేసి తాగేసిన కసాయి తండ్రి నండి నేను నాలాంటి బ్రతికి ఒక్కరికి రాకూడదు రామచంద్రపురం పాత బస్ స్టాండ్ లో దేవి లాడ్జింగ్ అని ఉంది అందులో ఇద్దరు వ్యక్తులు కాయ కొనుక్కొని గ్లాసులో పోసుకొని కొంచెం కొంచెం తాగాలి మాట్లాడుకుంటూ ఉంటే ఆ మైంగేళ్ళు ఎంగిలి మందు కూడా తాగేసి వచ్చేసే వాడిని ఆ బల్లలు తుడిసే వ్యక్తికి పది రూపాయలు ఇస్తే నమస్కారం గారు అనేవాడు ఏ వ్యక్తి అయితే నమస్కారం పెట్టాడో ఏ